భారత రాజకీయ వ్యవస్థ లోపల అతి ముఖ్యమైనటువంటి అంశం సుప్రీంకోర్టు. దీన్నే మనం కేంద్ర న్యాయశాఖ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. సుప్రీంకోర్టుని మనం ఎక్కడి నుంచి గ్రహించాం? సుప్రీంకోర్టు యొక్క వివరాలు ఏమిటి? సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఏమిటి? సుప్రీంకోర్టు యొక్క విధులు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. మనకి భారతదేశంలో సుప్రీంకోర్టు అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. అమెరికా తర్వాత బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుండి కొన్ని అంశాలని భారతదేశంలోకి గ్రహించడం జరిగింది. కాబట్టి రాజ్యాంగ పరిషత్ బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుంచి, అమెరికా యొక్క రాజ్యాంగం నుంచి మన దేశ కాల పరిస్థితులకు అనుగుణమైనటువంటి అంశాలని గ్రహించి మన యొక్క సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికాలలో మాదిరిగా కాకుండా భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏకీకృత న్యాయ వ్యవస్థ అమెరికాలో లేదు. అమెరికాలో ఫెడరల్ కోర్ట్ అనేటువంటి కోర్టు దేశం మొత్తానికి వర్తిస్తే ప్రతి రాష్ట్రానికి ఒక కోర్టు అనేది అమెరికా లోపల ఉంటుంది. కానీ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అధికారాలు కలిగినటువంటి కోర్టు కేంద్ర లేదా సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి లోబడే రాష్ట్రాలు కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి మొత్తం న్యాయశాఖ సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి లోబడి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మనది ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. అట్లాగే అమెరికా రాజ్యాంగం నుంచి మనం న్యాయ సమీక్ష అనేటువంటి భావనని స్వీకరించాం. అయితే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా న్యాయ సమీక్ష అనేటువంటి పదాన్ని, మనం జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఉపయోగించలేదు. అట్లాగే బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుంచి మనం రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన అనేటువంటి కాన్సెప్టుని బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అట్లాగే అక్కడ బ్రిటన్లో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా హౌస్ ఆఫ్ లార్డ్స్లోని ప్రివీ కౌన్సిల్ వ్యవహరిస్తుంది. మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం, అంటే 9 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ధర్మాసనం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా వ్యవహరించేటువంటి పరిస్థితి భారతదేశం లోపల, బ్రిటన్ యొక్క ప్రివీ కౌన్సిల్ లాగా భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ సంస్థగా పనిచేస్తూ ఉంది. ఈ విధంగా బ్రిటన్ నుండి, అమెరికా నుండి భారతదేశ కాల పరిస్థితులకు అనుగుణమైనటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని మనం భారత రాజ్యాంగ పరిషత్ వీటన్నిటికీ కూడా స్వీకరించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగ పరిషత్లో ఈ సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏంటి, సుప్రీంకోర్టు యొక్క విధులు ఏంటి, సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి అధికారాలని భారతదేశంలో కలిగి ఉంది, ఇది ఎప్పటి నుంచి భారతదేశంలో ప్రారంభమైంది అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశం లోపల సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి నాంది వాచకం అని చెప్పచ్చు. కాబట్టి 1774 నుంచి భారతదేశం లోపల సుప్రీంకోర్టు అనేటువంటి వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. కలకత్తాలోని పోర్ట్ విలియం లోపల మొదటిసారిగా న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి ఆ న్యాయస్థానాన్ని, అది ఇంపీరియల్ కోర్టుగా భారతదేశంలో పనిచేస్తూ ఉంది. అయితే 1935 భారత రాజ్యాంగ చట్టం ఫెడరల్ కోర్టు అనేటువంటి కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఫెడరల్ కోర్టే చివరి మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగా ఈ ఫెడరల్ కోర్టే మార్పు చెందింది. ఫెడరల్ కోర్టుకు చెందినటువంటి ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి హరిలాల్ జే కానియా మన యొక్క సుప్రీంకోర్టుకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఫెడరల్ కోర్టు 1935-1950 తర్వాత ఇది మొట్టమొదటి సుప్రీంకోర్టుగా భారతదేశం లోపల అమల్లోకి వచ్చింది. అయితే భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 6వ భాగం లోపల మనకి ఎన్నో ప్రకరణం, అంటే 124 నుంచి 127 వరకు ఉన్నటువంటి ప్రకరణాల లోపల సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని గురించి, సుప్రీంకోర్టు యొక్క విధుల్ని గురించి, సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని గురించి అన్ని రకాలైనటువంటి విషయాల్ని ఈ 5వ భాగం లోపల వివరించడం జరిగింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశం మనకి పార్లమెంటు లోపల ఉన్నటువంటి ప్రిన్సెస్
ఛాంబర్ లోపల మొట్టమొదటి యొక్క సమావేశం మనకి పార్లమెంట్ భవనం లోపలనే సుప్రీంకోర్టు చెందినటువంటి మొట్టమొదటి సమావేశం జరిగింది అని చెప్పొచ్చు. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే, సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని గురించి తీసుకున్నట్టయితే, సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ సమావేశం 1950 జనవరి 28వ తారీఖున పార్లమెంటు భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్ లోపల దీని యొక్క మొట్టమొదటి యొక్క సమావేశం జరిగింది. మొట్టమొదటి సమావేశానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, హరిలాల్ జే కానియా అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చినప్పుడు న్యాయమూర్తుల యొక్క సంఖ్య ఎంత అంటే, ఒక ప్రధాన న్యాయమూర్తి 7 ఇతర న్యాయమూర్తులతోటి 8 న్యాయమూర్తులతోటి సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ప్రస్తుతం అంటే 2009 నుంచి సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క సంఖ్య ఒక ప్రధాన న్యాయమూర్తి 30, ఇతర న్యాయమూర్తులు అంటే మొత్తం 31 న్యాయమూర్తులు ప్రస్తుతం సుప్రీంకోర్టు లోపల పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసుల యొక్క సంఖ్యను బట్టి, దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పనిభారాన్ని తగ్గించడం కోసం మనకి 1956 11, 60 14, 77 18, 86 26, 2009 31 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్యని ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం దీన్ని ఏం చేస్తారంటే పెంచడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయడానికి ఏ రకమైనటువంటి అర్హతలు కావాలి అనే విషయాన్ని తీసుకున్నప్పుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాలి అంటే ముందుగా భారతీయ పౌరుడై ఉండాలి. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఏదైనా హైకోర్టులో 5 న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉండాలి. లేదా మూడవ అర్హతగా ఏం చెప్పొచ్చు అంటే, ఏదైనా హైకోర్టులో 10 పాటు న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. నాలుగో అర్హతగా ఏం చెప్పొచ్చు అంటే, రాష్ట్రపతి యొక్క దృష్టి లోపల న్యాయ కోవిదుడు అయి ఉన్నట్టయితే అతన్ని రాష్ట్రపతి న్యాయమూర్తిగా లేదా ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని, ఇతర ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల్ని కలేజియం అనేటువంటి ఓ సంస్థ నియామకం చేయడం జరుగుతుంది. కలేజియం లోపల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తుల సభ్యులుగా ఉంటారు. ఈ సీనియర్ న్యాయమూర్తుల సభ్యులుగా ఉండి సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తుల యొక్క సీనియారిటీ లిస్టును తయారు చేసి, ఆ సీనియారిటీ లిస్టుకు అనుగుణంగా అందరికంటే సీనియర్ని చీఫ్ జస్టిస్గా నియమించమని, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించమని వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అంటే న్యాయశాఖకు సలహా ఇస్తే, న్యాయశాఖ మంత్రిమండలిలో దీని యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. మంత్రిమండలి ఎప్పుడైతే ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఆమోదించినట్లయితే అప్పుడు రాష్ట్రపతి వీళ్ళని న్యాయమూర్తులుగా నియమించేటువంటి సాంప్రదాయం భారతదేశం లోపల కొనసాగుతుంది. అంటే ప్రస్తుతం కలేజియం ద్వారా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క నియామకం వాళ్ళ యొక్క సీనియారిటీ ప్రాతిపదికగా నియమించడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది అంటే, ఇంతకుముందు ఎస్ఎన్ రే అనేటువంటి 3వ స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని, ఆయనని ఆయన కంటే 3 ఉంటే ఆ 3కి ప్రధాన న్యాయమూర్తి పదవి మొదటి వ్యక్తికి ఇవ్వకుండా 3వ స్థానంలో ఉన్నటువంటి రేని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. అట్లాగే రెండోసారి 1977 కూడా, 74లో ఓసారి, 77లో రెండోసారి బేగ్ అనేటువంటి వ్యక్తిని మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జూనియర్గా ఉన్నటువంటి ఈయనని సీనియర్గా నియమించడం జరిగింది. సీనియర్గా చేసి ఇతని చీఫ్ జస్టిస్గా నియమించడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరూ మాత్రమే భారతదేశం యొక్క సుప్రీంకోర్టు లోపల జూనియర్స్గా ఉండి చీఫ్ జస్టిస్ పదవిని పొందినటువంటి వ్యక్తులుగా చెప్పొచ్చు. అయితే ఈ సాంప్రదాయానికి స్వస్తి పలకాలి అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు అంతా కలిసి కలేజియం అనేటువంటిగా ఏర్పడి వాళ్ళ యొక్క సీనియారిటీ లిస్టును తయారు చేసి ఆ లిస్టు న్యాయశాఖకు పంపిస్తే, న్యాయశాఖ మంత్రిమండలి యొక్క ఆమోదానికి పంపి, మంత్రిమండలి యొక్క ఆమోదం తర్వాత
రాష్ట్రపతి చేత న్యాయమూర్తుల్ని నియమింపచేసేటువంటి సాంప్రదాయం ఇవాళ భారతదేశం లోపల కొనసాగుతూ ఉంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినటువంటి వ్యక్తి కానీ, ఇతర న్యాయమూర్తులుగా నియమించబడినటువంటి వ్యక్తులు కానీ 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. అయితే ఈ పదవీ కాలానికి సంబంధించినటువంటి విషయాలు సుప్రీంకోర్టులో ఎక్కడా కూడా స్పష్టంగా పేర్కొనలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కాలపరిమితి ఎంత, ఎన్ని సంవత్సరాల పాటు అతను పదవిలో కొనసాగాలనేటువంటి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కానీ మనం ఒక సాంప్రదాయం ప్రకారం 65 సంవత్సరాల వయసు రాగానే సుప్రీంకోర్టు చదివినటువంటి ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ చేసేటువంటి సాంప్రదాయం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఇక వీళ్ళ యొక్క జీతభత్యాల యొక్క విషయంలో తీసుకున్నట్టయితే, భారత సంఘటిత నిధి నుండి ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తులు చదివినటువంటి వేతనాలన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. భారత సంఘటిత నిధి అంటే దీని నుండే వీళ్ళ యొక్క వేతనాలు మొత్తం వస్తాయి. ప్రధాన న్యాయమూర్తికి, ఇతర న్యాయమూర్తులకి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకి, ప్రధాన న్యాయమూర్తులకు అందరికీ కూడా భారత సంఘటిత నిధి లేదా భారత సంచిత నిధి అనేటువంటి ఈ నిధి నుండి మాత్రమే వేతనాలు చెల్లించేటువంటి పరిస్థితిని భారత రాజ్యాంగం ఏర్పాటు చేస్తుంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏంటి, సుప్రీంకోర్టు యొక్క విధులేంటి అనేటువంటి విషయాన్ని తీసుకుందాం. సుప్రీంకోర్టు యొక్క అధికారాల లోపల మనకి ప్రధానంగా మొట్టమొదటి యొక్క అధికారాన్ని మనం ఏ అధికారంగా చెప్పొచ్చు అంటే, ఒకటి స్వతసిద్ధమైనటువంటి అధికారాలుగా చెప్పొచ్చు. మరి స్వతసిద్ధమైనటువంటి అధికారాల లోపల సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి అధికారాలను చలాయిస్తుంది అనే విషయాన్ని తీసుకున్నప్పుడు, ఇది సమైక్య సూత్రానికి సంబంధించినటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం సమైక్య లక్షణాన్ని కలిగి ఉంది. కేంద్ర స్థాయిలో ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు, అధికారాల విభజన, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సమైక్య లక్షణాలు. సమైక్య లక్షణాల్లో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ రకమైనటువంటి వివాదాలు తలెత్తినా ఆ వివాదాల్ని సుప్రీంకోర్టు పరిష్కారం చేస్తుంది. ఇది స్వతసిద్ధమైనటువంటి అధికారాల లోపల అతి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పచ్చు. ఇక రెండో అంశం ఏమిటి అంటే, రాష్ట్రాలకి రాష్ట్రాలకు మధ్య ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు ఆ వివాదాలను కూడా సుప్రీంకోర్టు పరిష్కారం చేస్తుంది. లేదా కొన్ని రాష్ట్రాలకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు కొన్ని రాష్ట్రాలకు మధ్య ఏర్పడినటువంటి వివాదాన్ని కూడా ఏం చేస్తుంది అంటే సుప్రీంకోర్టు పరిష్కారం చేస్తుంది. అట్లాగే ఇంకోటి ఏమిటి అంటే, మనకి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి విషయాల లోపల సలహాలను అందజేస్తుంది. అంటే ఏ విషయంలో అయితే కేంద్ర ప్రభుత్వం సలహాని కోరుతుందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సలహాలు మొత్తం కోరుతుంది. అట్లాగే ప్రాథమిక హక్కుల్ని కాపాడేటువంటి బాధ్యత సుప్రీంకోర్టుదే. ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే, అనేక రకాలైనటువంటి రిట్లను జారీ చేస్తుంది. హేబియస్ కార్పస్ అనే రిట్, హేబియస్ కార్పస్ అంటే హూ మే హ్యావ్ ది బాడీ, 24 గంటల్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని నా ముందు ఉంచాలి, అతన్ని కానీ అతని శవాన్ని కానీ లేదా అతనికి చెందినటువంటి సంపూర్ణమైనటువంటి ఆచూకీని మాకు తెలియచేయాలి అని చెప్పేటువంటి దాన్ని మనం హేబియస్ కార్పస్ అని చెప్పి, మాండమస్ అని చెప్పి, కోవారెంటో అని చెప్పి, సెర్సియోరీ అని చెప్పి, ఇంజంక్షన్ ఆర్డర్ అనేటువంటి ఈ 5 రిట్లని సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఈ 5 రిట్లని సుప్రీంకోర్టు జారీ చేసి సుప్రీంకోర్టు మన యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడేటువంటి అత్యున్నతమైనటువంటి బాధ్యతను తీసుకుంటుంది. కాబట్టి స్వతహాగా దీన్ని ప్రారంభ అధికార పరిధి అని అంటాము, స్వతహాగా ఉన్నటువంటి అధికార పరిధి అని చెప్తాము. ఈ పరిధి లోపల కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కారం చేస్తుంది, రాష్ట్రాలకు మధ్య వివాదాలను పరిష్కారం చేస్తుంది, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏవైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏర్పడ్డప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి అంశాలని పరిష్కారం చేస్తుంది. ఇంకా ఏమిటి అంటే, ప్రాథమిక హక్కుల్ని కాపాడేటువంటి బాధ్యత సుప్రీంకోర్టుపై ఉంది. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల్ని కాపాడమే కాకుండా అన్ని రకాలైనటువంటి రిట్లని జారీ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంది.
దీన్ని మనం స్వతసిద్ధమైనటువంటి అధికారాలుగా పేర్కొంటున్నాం. ఇక రెండో ప్రధానమైనటువంటి అధికారాన్ని అప్పీళ్ల విచారణ పరిధి అని చెప్తున్నాం. సుప్రీంకోర్టు అనేక రకాలైనటువంటి అప్పీళ్లను స్వీకరిస్తుంది. ఈ అప్పీళ్ల విషయం లోపల మనకి సాధారణంగా సివిల్ వివాదాలు కానీ క్రిమినల్ వివాదాలు కానీ సివిల్ క్రిమినల్ వివాదాలు కాకుండా రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి వివాదాలు కానీ లేదా స్పెషల్ లీవ్ అప్పీల్ సంబంధించినటువంటి వివాదాలను కానీ సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. అంటే సివిల్ రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి విషయాలు అన్నప్పుడు మొట్టమొదటి అంశం రాజ్యాంగంలో ఏదైనా ఒక విషయాన్ని వ్యాఖ్యానం చేసేటువంటి అధికారం, దానికి అర్థవివరణ చెప్పేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. అంటే రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఏదైనా ఒక విషయం లోపల సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని కోరవచ్చు. రాజ్యాంగ సంబంధమైనటువంటి విషయాల లోపల సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని కోరవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తన యొక్క అభిప్రాయాన్ని ఏదైనా ఒక విషయంలో తెలియజేస్తుంది. ఉదాహరణకి కేరళ ఎడ్యుకేషన్ బిల్ కానీ ఢిల్లీకి సంబంధించినటువంటి లా కానీ ఇప్పుడు దాదాపు 15 విషయాలపైన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సలహాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కేరళ ఎడ్యుకేషన్ బిల్ మొదలైనటువంటి విషయాల లోపల సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని కోరినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యాఖ్యానానికి చెందినటువంటి ఓ ముఖ్యమైనటువంటి అంశం. ఇక రెండోది సివిల్ వివాదాలు. అంటే అవి హైకోర్టులో లేదా జిల్లా కోర్టు హైకోర్టులో నిర్ణయించబడినటువంటి విషయాలు, తీర్పు ఇవ్వబడినటువంటి విషయాలు ఏవైనా ఉండి సంతృప్తి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి హైకోర్టు యొక్క సర్టిఫికేట్ జారీ చేస్తే ఆ సర్టిఫికేట్ మీద సుప్రీంకోర్టుకి దాఖలు చేయొచ్చు. సుప్రీంకోర్టులో కేసు పెట్టి అప్పీల్ చేయొచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు ఆ విషయాన్ని స్వీకరించినట్లయితే దాని మీద చర్చ జరిగి దాని మీద తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది సివిల్ విషయాల లోపల. క్రిమినల్ విషయాల లోపల కూడా కింది కోర్టులో శిక్షబడ్డా లేదా మరణశిక్ష పడ్డా ఇంకే రకమైనటువంటి యావజ్జవ కారాగారం శిక్ష పడ్డా అలాంటి వ్యక్తులు హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించి మేము నేరం చేయలేదు అని చెప్పి నిరూపించుకోవడానికి అవకాశం అనేటువంటిది సుప్రీంకోర్టు కల్పిస్తుంది. ఈ విధంగా సుప్రీంకోర్టు అత్యున్నత అధికారాన్ని కలిగినటువంటి సంస్థగా పేర్కొనవచ్చు. భారతదేశంలోని ఫెడరల్ లక్షణాలకు అనుగుణంగా రాష్ట్రాల లోపల కూడా హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద రాష్ట్రాల్లో హైకోర్టులను ఏర్పాటు చేసి చిన్న రాష్ట్రాల్లో 2-3 కలిపి ఒక హైకోర్టును ఏర్పాటు చేసేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉంది. భారతదేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉంటాయి. 24 హైకోర్టులు భారతదేశంలో పనిచేస్తున్నాయి. అంటే చిన్న రాష్ట్రాల్లో హైకోర్టు లేకుండా ఏదో ఒక పక్కనున్నటువంటి రాష్ట్రాలు 2 లేదా 3 రాష్ట్రాలు కానీ అంతకంటే ఎక్కువ రాష్ట్రాలని కలిపి ఒక హైకోర్టుని ఏర్పాటు చేసి దాని పరిధిలోపల హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది.